ఐకియాలో టీవీ యూనిట్స్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? క్వాలిటీ ఎలా ఉన్నాయి? కలర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది టీవీ యూనిట్. ఇది వచ్చేసి వైట్ కలర్ అండి. ఇది మనకు 17,000 మనకు పైన టోటల్గా పడుతుంది. అయితే కింద ఓన్లీ డ్రాస్ మట్టికి కావాలంటే 8,000 పడుతున్నాయి. అలాగే ఇది సపరేట్ అనమాట, మనకి సపరేట్ ప్రైస్ మళ్ళీ 8,000. ఇది మొత్తం సెట్గా తీసుకున్నట్లయితే 17 ప్లస్ 8,000కి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒకటి, ఇది కూడా వైట్ కలరు, లైట్ క్రీమ్ మిక్సింగు. మనకు ఇది వచ్చేసి టోటల్ ప్రైస్ అయితే 24,990 రూపీస్ పడింది. కింద ఓన్లీ డ్రాస్ మట్టి కావాలంటే 14,000 సంథింగ్ పడినాయి. అంటే ఇంతకు ముందు మనకి ఏదైనా ఇంట్లో ఉండి దాన్ని మనం రీమోడల్ చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ సపరేట్ సపరేట్గా అన్నీ కూడా దొరుకుతున్నాయి. డ్రాసు పైన మిర్రర్ ఉన్నటువంటి పైన డ్రాస్ కానీ లాకర్స్ టైప్లో. ఇది వచ్చేసి 29,300 పడుతుంది. చూడటానికైతే చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. క్వాలిటీ విషయానికి వస్తే యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ ఇదే ఐకియాలో మాకు తెలిసిన వాళ్ళు కొన్నారు. అయితే కొంచెం డ్రాస్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్రూస్ కొంచెం లూజ్ అయినట్లుగా, అంటే ఇవి పుషింగ్ అన్నమాట, ఇట్లా పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ లైట్గా పుష్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. ఆ పుషింగ్ అనేది కొంచెం తేడా వచ్చిందని అన్నారు. అయితే మనకి బయట మనం టీవీ యూనిట్స్ వచ్చేసి మనం ఇంటీరియర్ వాళ్ళతో చేయించుకుంటే అది కాస్ట్ ఎక్కువ పడుతుంది, కాకపోతే అది పర్మనెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇట్లాగే కొన్ని రిపేర్స్ రావచ్చు మేబీ, కానీ చూడటానికైతే చాలా బాగున్నాయి. మనం రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి, ఎందుకంటే ఒకవేళ ఏదైనా అవసరలేదు మనం ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాం అంటే మారిపోవచ్చు. ఇది బ్రౌన్ కలర్ది, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది. ఇది వచ్చేసి 50,000 వరకు పడుతుంది. ఇదైతే చాలా బాగుంది, మాకైతే ఇది నచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు చూసేది వైట్ అండ్ లైట్, ఇది బ్రౌన్ లాగా కనిపిస్తుంది కానీ అదొక మెల్టెడ్ కలర్. ఇది 65,000 పడుతుంది. ఇది కింద ఓన్లీ డ్రా అయితే 28,000 పడుతుంది. సో మనకి అది ఏంటంటే మాది మిడిల్లో ఉన్నటువంటి స్పేస్ డైరెక్ట్గా వాల్కి మనం స్టిచ్ చేసుకోవాలి టీవీని. ఇది ఇవి అన్నీ కూడా అంతే. మనకి పైన ఉన్నటువంటి బాక్సెస్ సపరేట్ సపరేట్గా కావాలన్నా కూడా ఇస్తారు. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 6,000 7,000 అట్లా పడతాయి. ఇది అయితే టోటల్ సెట్టింగ్, అది సెట్టింగ్ అట్లా ఉంది. పక్కన మనకి యూనిట్ ఎక్స్టెన్షన్ అయితే జరిగింది. ఇది వచ్చేసి పైన ఎక్కువ హైట్ లేకుండా మనకు వెడల్పు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది. దీని యొక్క ప్రైస్ అయితే మనకి 55,180 రూపీస్ పెట్టారు. మనకి ఇక్కడ చూపించేవి వీటి ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్తో సహా అని అంట ఇవి. యాక్చువల్గా నాకు ఫస్ట్ నేను ఓన్లీ టీవీ యూనిట్ మట్టుగా అనుకున్నాను. ఏదైతే దాంట్లో పెట్టిన లైట్స్ అండ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో డెకరేషన్కి వాళ్ళు ఫిక్స్ చేసేసారు కదా, కొన్ని బొమ్మలు అవి పెట్టారు, అవి వాటితో కలిపి